రంగుల ప్రపంచంలో విజయ శిఖరాలను అందుకోవటానికి ఆ నటిమణి ఎన్నో కష్టాలను ఎదుర్కొంది ఈ సీరియల్ నటి తన కెరియర్ వ్యక్తిగత జీవితంలో కూడా చాలా ఎత్తుపల్లాలు చూసింది హిందీ సీరియల్ తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి రష్మి దేశాయ్ ఇప్పుడు బుల్లితెరపై అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా మారింది తన సినిమాల్లో కనిపించింది రష్మి అసలు పేరు శివానీ దేశాయ్ గుజరాతీ కుటుంబంలో జన్మించిన ఈమె అస్సాంలో పుట్టి చదువు పూర్తయ్యాక ముంబైకి వచ్చి రంగుల ప్రపంచంలోకి దూసుకువెళ్లింది రష్మి దేశాయ్ పదహారు సంవత్సరాల వయసులో పని చేయడం ప్రారంభించింది ఇరవై ఏళ్ల వయసులో నటనా రంగంలోకి అడుగుపెట్టింది మొదట్లో సింపుల్ లుక్ లో గ్లామరస్ గా బోల్డ్ గా కనిపించింది రష్మి రష్మి రెండు వేల ఇరవై ఒకటిలో సహనటుడు నందీష్ సంధు వివాహం చేసుకుంది కొన్ని కారణాల వల్ల రెండు సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్నారు రెండు వేల పదిహేనులో తన భర్తతో కలిసి నాజ్ బలియే ఫియర్ ఫ్యాక్టర్ షోలలో పాల్గొంది ఈ కార్యక్రమంలో తను విడాకుల గురించి చెప్పారు తన బంధాన్ని కాపాడుకునేందుకే ఈ కార్యక్రమానికి వచ్చానని కూడా చెప్పారు కప్ హోయ్ గౌనా హమర్ నదియా తీర్ గబ్బర్ సింగ్ దుల్హాబాబు పప్పు కే ప్యార్ హోగలే వంటి భోజ్పురి చిత్రాలలో రష్మి నటించింది పదహారేళ్ల వయసులో క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డారని రష్మి తెలిపింది ఆడిషన్ సమయంలో తాను మద్యం డ్రగ్స్ కు బానిసైనట్లు ఒక ఇంటర్వ్యూలో తెలిపింది తనను వేధించడానికి ప్రయత్నించిన వ్యక్తిని తన తల్లి చెప్పుతో కొట్టిందని వెల్లడించింది ప్రస్తుతం బొల్లితెరపై అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీమణుల్లో రష్మి ఒకరు బిగ్ బాస్ థర్టీన్ లో పాల్గొనేందుకు రెండున్నర కోట్ల రూపాయలకు పైగా తీసుకుందట ఇది కాకుండా ఆమె ఖత్రోంగి కిలాడీ సిక్స్ లో భాగమైంది పద్నాలుగేళ్లుగా నట ప్రపంచంలో పనిచేస్తున్న రష్మి దేశాయి వద్ద ఖరీదైన కార్లు చాలానే ఉన్నాయి ఇందులో అరవై లక్షల నుంచి మూడు కోట్ల విలువైన మర్సిడీస్ కార్ కూడా ఉంది రష్మి దేశాయ ఆస్తుల విలువ కోట్లలో ఉందని బాలీవుడ్ సమాచారం